బీఆర్కే భవనం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పిఆర్సీపై వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ బీఆర్కే భవనాన్ని ముట్టడించిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పిఆర్సీతో పాటు ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు తెలంగాణ ఉపాధ్యాయ సంఘ నేతలు. నిరసనకు దిగిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసనలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భువనేకర్ సంతోష్, లక్ష్మణరావు, రాజశేఖర్, శ్రీనివాస్ శర్మ, లక్ష్మీపతి, ఆంజనేయులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పదోన్నతులు, బదిలీల పైన ప్రభుత్వం చేసినటువంటి కాల్చాలానికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఈరోజు బీఆర్కే భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులని వంచింపజేసేటువంటి విధంగా మా అందరినీ కూడా అరెస్టు చేసి వివిధ రకాలైన పోలీస్ స్టేషన్లు తరలించి మనందరినీ కూడా ఇబ్బందులు కూర్చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ కార్యక్రమకైనా కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.